నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సుధా గారు? ఫైన్. దశల గురించి చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. ఫైనల్లీ శుక్రమహర దశ. అందరికంటే ఎక్కువ 20 సంవత్సరాలు ఉండేటటువంటి శుక్రమహర దశ. అసలు ఎవడైనా కొంత లగ్జరియస్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు, లేకపోతే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, బా శుక్రమహరదాస్ అనుకుంటారా అని అంటారు. కామన్ గానే దాని గురించి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఏమిటి శుక్రుడికి ఉన్నటువంటి ఇంత ఏమిటి రోల్ ఆయన ప్లే చేసేది? శుక్రమహరదాసకి ఎందుకు ఇంత పాపులారిటీ ఉంది? అసలు ఏమిటి శుక్రమహరదాస అంటే? శుక్రమహరదాస అంటే ఏంటంటే ఎలివేషన్, పైకి తీసుకురావడం, ఏదైతే ఏమి కంఫర్ట్స్ ఇవ్వడం. అంటే ఏంటి, నేనేం చేసినా జరిగిపోతుంది అనుకోవడం. అంటే కాంప్లసెన్సీ కూడా ఉంటుంది అనమాట దాంట్లో. సో అందుకని ఏంటంటే ఈజీగా అయిపోతుంది, ఈజీగా అన్ని ఈజీగా అయిపోతాయి. నువ్వు అనుకున్న పని ఈజీగా సాధిస్తావు. దేనికి అది ఏంటంటే ఎఫర్ట్ అంత పెట్టక్కర్లేదు అనమాట. అందుకని శుక్రమదశ అనేది కంఫర్ట్ అనేది ఒకటి, ఈజీగా కంఫర్ట్ లైఫ్ లీడ్ చేయడం అనేది ఒకటి. సో అందుకని శుక్రమదశ ఈజీగా వస్తుంది. అంటే అనుకుంటే అయిపోవడమే. అందరూ కావాలనుకుంటారు దీన్ని. అయితే రవి నక్షత్రాలకు శుక్రమహరదశ లేదు, చూడరు పాపం. ఎందుకు లేదు, అందరికి అన్ని దశలు ఉన్నాయి, మనం చూడడం అంతే. కరెక్టే, కానీ ఎంటైర్ 20 ఇయర్స్ రవి నక్షత్రాలు ఏమి చూస్తాయి? ఎప్పుడో 120 సంవత్సరాలకు పోయినట్టే. రైట్. సో ఏంటంటే అందుకోసం అనమాట ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చదువు దగ్గర దీంట్లో ఏంటంటే ఫ్లిప్ సైడ్ ఏంటంటే చదువుకు కూడా మనం కొంత ఎఫర్ట్ పెట్టాలి. అది పెట్టాం ఎందుకంటే అంత ఈజీగా అయిపోతుంది, ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. అది కూడా ఈజీ అవుతుంది. ఎవ్రీథింగ్ ఐ సీన్ కదా, నా కొడుకులు ఉన్నారు, నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అదేంటంటే అసలు ఎఫర్ట్ అక్కల ఇలా వెళ్ళడం, జాలీగా ఎంజాయ్ చేయడం, రావడం, ఎంజాయ్మెంటే. అది ఏంటంటే అంత ఈజీగా అయిపోతుంది అనమాట. ఎవరికైనా ఈజీ లైఫ్ కావాలని అనుకుంటారు, అందుకని శుక్రమదశ అని ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది. అందరికీ తెలుసు, బట్ ఏంటని తెలియడానికి ఏంటంటే ఏదొచ్చినా, ఏది చేయాలనుకున్నా, ఒక కార్యం సాధించాలనుకున్నా శుక్రమహరదశలో, ఎస్పెషలీ శుక్రుడు మంచి ప్లేస్లో ఉంటే ఈజీగా అయిపోతుంది. అంటే ఏంటి, ఎక్కువ ఆలోచించక్కర్ల, ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్ల. ఇప్పుడు మనం శని గురించి మాట్లాడుకున్నాం, హార్డ్షిప్ అని, దానికి ఆపోజిట్ శుక్రుడు. సో ఈయన కూడా ఏంటంటే బేసిక్గా మనకి గురువే. ఈయన అంటే అసుర గురు. ఏ గురు, గురువే కదా. అసుర గురువుని ఎందుకు ఎంత ఇది చేస్తున్నాము అంటే ఇట్ ఇస్ బికాస్ అన్ని ఇస్తాం, సంపద ఇస్తారు. ఇప్పుడు నీచంలో ఉన్నవాడే, నేను చెప్పా రామమాదర్శ గురించి కూడా మాట్లాడాను, ఆయన డబ్బు ఇస్తాడు. ఎందుకంటే మనకి ఒక ఐదీకం ఉంది, అంటే నమ్మకం ఉంది. ఏంటి, డబ్బు అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, లైఫ్ని స్పిరిచువల్గా లీడ్ చేయడము, ఒక పద్ధతిగా లీడ్ చేయడం అనేది మన పద్ధతి. సనాతన ధర్మం అయినా సరే, హిందూ ధర్మం అయినా సరే, డబ్బు మీద అంత ఎక్కువ అంటే ఏంటంటే దృష్టి కూడా పెట్టాం మనం ఎక్కువ. కానీ రామమాదశ, శుక్రమాదశ రెండు ఇస్తారు. అందుకనే ఆ నీచ దశలు కలియుగంలో రావాలి, ఎస్పెషలీ ఇవి రెండు అని కోరుకుంటారు అందరూ. సో మాకు ఫస్ట్ నేర్పింది కూడా, నాకు ఇంటికి వచ్చి నేర్పింది ఫస్ట్ ఇదే, నీచ దశలు రావాలమ్మా అనేవారు ఆయన, నా గురుగారు. వస్తేనే బాగుంటాయి అనేవారు అనమాట. ఎందుకంటే ఈ కాలంలో అటు పాపం గురించి మాట్లాడుకోకూడదు, కానీ బట్ అన్ని కలయిక ఉంది. ఇదివరకు ఏంటంటే ఒక పద్ధతి అంటే రైట్నెస్ అంటాం కదా, ఒక దాంట్లో రైట్గా ఉండాలి, మనం న్యాయంగా ఉండాలి అనుకుని జీవించే వాళ్ళు అందరూ. ఈ కాలంలో అది లేదు. సో ఈ నీచ దశలు వచ్చినప్పుడు ఏంటంటే మనకి కరెక్ట్ అయిన మనుషులు మనకి దొరుకుతారు, మనం లైఫ్ని కూడా ఈజీగా లీడ్ చేయొచ్చు విత్ ప్రాస్పెరిటీ, అంటే డబ్బు. అలాగే శుక్రుడికి మనం లక్ష్మీదేవిని చెప్పుకుంటాం రూపం కూడా, అంటే ఫీమేల్ ప్లానెట్ కింద చెప్పుకుంటాం. సో నాట్ ఓన్లీ డబ్బు, సంపద, అండ్ ఆల్సో పిల్లలు బాగా నేను ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. అండ్ ఆల్సో బిజినెస్లో ఉంటే బిజినెస్లో బాగా పైకి వస్తారు. అలాగే ఆర్ట్ రంగంలో చాలామంది సినిమా వాళ్ళకి శుక్రుడు స్టార్లో పుట్టిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. యాక్చువల్లీ మనం చూసాము అంటే అది దశలు వచ్చినప్పుడు పైకి వెళ్ళిపోతారు అనమాట. శుక్రమహరదశ అంత వాల్యుబుల్ అనమాట అందరికీ. ఐ మీన్
ఎవరికి వస్తే వాళ్ళకే అనుకుందాం కాసేపు. అదే చిన్నప్పుడు వచ్చింది అంటే ఫాదర్కి బాగుంటుంది, ఫాదర్ మదర్కి బాగుంటుంది, ఎవరు చేస్తే వాళ్ళకి కంఫర్టబుల్ కనుక. సో ఏదైనా కంఫర్టబుల్గా అయిపోతుంది అంతే. చాలా అదృష్టవంతులు అంటాం. అయితే బ్యాడ్ హ్యాబిట్స్ ని కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది శుక్రుడు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ దట్ మనం చూస్తుంటే మన మ్యారిటల్ లైఫ్ అనుకుందాం, దాంపత్య జీవితం అనుకుందాం, దాంట్లో కూడా ఏంటంటే మెయిన్ దాంపత్య జీవితం ప్రాబ్లమ్స్ రావడం కూడా మనం ఎక్కువ శుక్రుడికే చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అది ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ అనమాట. బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి అంటే శుక్ర రాహు కలయిక. ఓకే, అంతే కదా, అంతే. శుక్ర రాహు కలయిక, శుక్రకేతు కలయిక, లేకపోతే మార్స్ కలయిక, అంటే బహు ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటారు ఉంటాయి కదా, దీంట్లోనే ఉంటాయి. అందులో ఇంకోటి ఏంటంటే యువతలు వాళ్ళ పార్ట్నర్ని ఇబ్బంది పెట్టడం కూడా చెప్తూ ఉంటాం అనమాట. సో ఏంటంటే మళ్ళీ శని టచ్ రావాలి అంటూ అంటూ ఉంటాం, కొన్ని నీచ గ్రహాలు టచ్ రావాలి అంటాం అనమాట. అలాగే ఇప్పుడు సపోజ్ శుక్రుడు నీచపడ్డాడు, మనకి కన్యలో నీచపడతారు, నీచపడినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే అంత దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి ఉండదు, అక్కడ పార్ట్నర్స్ రారు, వాళ్ళకేమో కావాలనిపిస్తుంది, అంటే ఏంటి క్లోజ్నెస్ ఇష్టం అనిపిస్తుంది, కొంతమంది సెక్షువల్ డిజైర్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇష్టం అనిపిస్తుంది, అది రాదు. సో అలాంటప్పుడు ఏంటి, అక్కడ మైనసే కదా, మరి తృప్తి లేదు కదా, తృప్తి లేదు. సో అక్కడ పిల్లలకు కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటివన్నీ చాలా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో డిఫెక్ట్స్ ఉంటాయి కొంతమందికి, ఎస్పెషలీ మనకేమో దాంపత్య జీవితంలో చాలా మంది ఇప్పుడు అది పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది కదా, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇది వరకు మాట్లాడుకునేవాళ్ళు కాదు. అండ్ ఆల్సో అలాగే సేమ్ సెక్స్ ఇది ఉంటుంది, అది కూడా చెప్పుకుంటాం అనమాట. సో దీంట్లో చాలా అట్రాక్ట్ చేస్తా, అది కూడా చాలా ఉంటాయి ఇందులో. బేసిక్ గా వాట్ ఇస్ వీనస్ అట్రాక్షన్ అది, ఒకవేళ ఇట్లా నీచంగా ఉంటే, నీచంగా ఉంటే అని కాదు జనరల్ గా చెప్తున్నాను నేను, అంటే ఒకే జెండర్ ని అట్రాక్ట్ చేసుకోవటం అది కూడా, అది కూడా ఉంటుంది. వేడియస్ థింగ్ కరెక్ట్, బట్ అదే కదా ఇప్పుడు ఉంది. But we should not be talking about it. Definitely, actually, perspective matters. గాని అయినప్పటికీ సమాజం ఒప్పుకునే పరిస్థితి ఉండదు కదా, ఉండదు. అండ్ ఆల్సో నీచం అని కాదు, దేర్ ఆర్ సర్టన్ కండిషన్స్ ఫర్ దట్ అన్నమాట. దట్ ఇస్ అ న్యూ సబ్ ఇది అన్నమాట టాపిక్ ఫర్ అస్ ఆల్సో. బట్ దాంట్లో మనకి తెలిసిపోతుంది, సాడిజం తెలుస్తుంది. సాడిజం అంటే ఏంటి, ఇంకోళ్ళు ఇబ్బంది పెట్టడమే. ఒక ఇన్సెక్ట్ని మనం ఏమో ఇది గిచ్చిన ఏదో చేసాం అనుకో, దాన్ని చంపాలనుకున్నాం అనుకో, అది పూర్తిగా చంపకుండా వదిలేస్తే ఎలా ఉంటుంది, అది బాధపడుతుంది కదా, కిలగిల కొట్టుకుంది, దాన్ని చూసి ఆనందపడేవాళ్ళు సాడిస్ అంతే కదా. అలాగా మనం పార్ట్నర్స్ని ఎంతమంది చూస్తాం అట్లా ఇబ్బంది పెడతాం, ఇబ్బంది పెట్టడం, మెంటల్గా ఇబ్బంది పెట్టడం, ఇది నెగటివ్ షేడ్. మరి ఎట్లా అండి పాజిటివ్గానే ఉండాలి, మరి శుక్రుడు పాజిటివ్గా ఉండాలి అంటే ఏం చేసుకోవాలి? శుక్రుడు పాజిటివ్గా ఉండాలి, లక్ష్మీదేవిని కొలవాలి ఫస్ట్. అది దుర్గాదేవి, ఎనీ దేవి పూజ చేసుకోవచ్చు మనం. అండ్ ఆల్సో శివుడికే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట, ఎక్కువ చేయండి అని. శివ పార్వతులకు అందుకనే ఒక అమ్మవారిది పెట్టుకోవాలని చెప్తూ ఉంటాను అనమాట ఎప్పుడూను, తప్పక ఇవి చేయాలి. అండ్ లక్ష్మీదేవిని ఎందుకు చెప్తున్నానంటే, బిజినెస్లో సపోజ్ లేకపోతే డబ్బు రావాలి, కంఫర్ట్స్ ఎక్కువ అవ్వాలి అన్నప్పుడు లక్ష్మీదేవిని కొలవాలని చెప్తూ ఉంటాం అనమాట. అలాగే మొత్తం ఫ్యామిలీని, బికాస్ దాంపత్య జీవితం బాగుండాలి అన్నప్పుడు ఫ్యామిలీని కొలవడం. అలాగే శుక్రుడికి ఏమో మనం జపాలు చేయడం, దానాలు ఇవ్వడం, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. అది 40,000 సార్లు, ఇంకోటి ఎన్నో ఎన్నిసార్లు చేసుకోవచ్చు. ఏదైనా సరే మనకి పార్ట్నర్ విషయంలో, పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ, పార్ట్నర్ విషయంలో కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, అలాగే ఇంకా సంపద రావాలన్నా కూడా ఎక్కువ శుక్రుడి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. మార్స్ అండ్ శుక్ర రెండు చూస్తాం అనమాట. అలాగే పొంతన చూసినప్పుడు కూడా అలాగే చేస్తాం, మ్యాచింగ్ చూసినప్పుడు చూస్తాం, కంపాటబిలిటీ చూసినప్పుడు కూడా చూస్తాం తప్పక. రైట్ అండి, బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నవగ్రహాలకి సంబంధించి వాళ్ళు ఆ దశలు వచ్చినప్పుడు ఎట్లాంటి రిజల్ట్స్ని ఇస్తాయి, ఏం చేస్తారు, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు అండి. నమస్కారం. నమస్కారం.